వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లి కమాన్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారి అయిన నాంపల్లి వద్ద స్పీడ్ బ్రేకర్లతో పాటు కూడలిని ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. శనివారం వారు మాట్లాడుతూ కరీంనగర్ నుండి వేములవాడకు చేరుకునే క్రమంలో నాంపల్లి వద్ద మలుపు ప్రమాదకరంగా ఉందని, ఇదివరకే ప్రమాదాలు జరిగాయని తెలిపారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే నాంపల్లి కమాన్ వద్ద స్పీడ్ బ్రేకర్లు మరియు కూడలిని ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని వారు తెలిపారు. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వెమ్మవాడ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇటు వెమ్మవాడ, ఇటు సిరిసిల్ల నాంపల్లి టెంపుల్ కానీ ఇక్కడ ఏంటంటే భక్తులు వచ్చే రద్దీ ఎక్కువగా ఉంటుంది, బాగా ట్రాఫిక్ ఉన్నది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. ప్లస్ ఫోర్ వే కూడా బాగా టూ వే ఉన్నది, బాగా జనాలతో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది. ఫోర్ వే ఏర్పాటు చేయాలి. ఫోర్ వే ఏర్పాటు చేసి స్పీడ్ బ్రేకర్లు ఈ చౌరస్తాల కాడ మెయిన్ చౌరస్తాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మంచిగా అన్ని విధాల అది ఏర్పాటు చేసి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. మొన్నటి మొన్న కూడా ఇక్కడ టూ వీలర్ యాక్సిడెంట్ జరిగింది, అతను అక్కడికక్కడే మరణించాడు. అక్కడ నంది కామన్ నుండి ఇక్కడ వరకు కూడా ఫోర్ వే లైన్ అనేది కంప్లీట్ కాలేదు, అది మధ్యలో ఆగిపోయి ఉన్నది. దాన్ని కూడా కంప్లీట్ చేసి భక్తులకు కానీ ఇక్కడున్న ఆర్ఎండ్ఆర్ కాలనీ వాసులకు కానీ ఇక్కడున్న ఇప్పుడు చింతల్దాన శాబాష్పల్లి ఇక్కడ ముందు ఆర్ఎండ్ఆర్ కాలనీ వాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున జనాలు ఇక్కడ విలేజ్ రావడం జరిగింది. ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది ఉన్నది. ఇక్కడ నాపెల్పుట కింద అనుకూరం విలేజ్ కానీ శుక్రవారం అన్ని విలేజ్ అన్ని విధాల ప్రోగ్రెస్ చేసి మనకు ఇక్కడ ఏర్పాటు చేయాలి. స్పీడ్ బ్రేకర్ కంపల్సరిగా నందికామల్ కాడ కానీ ఇక్కడ నాంపల్లి కాడ కానీ నాంపల్లి కింద కానీ కంపల్సరీ స్పీడ్ బ్రేకర్లు ఏర్పడేయాలి.